కోర్టులో జరుగుతూ ఉందండి, యాక్చువల్గా జరుగుతూ ఉంది. ఆవిడ భయపడి ఉన్నారు అనుకున్నాము, ఎందుకంటే మేము ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలతో ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెప్తారేమో అనుకున్నానండి. అంటే ఏదో బోస్టింగ్ చేస్తుంటారు కదా, కానీ అది కాదండి. ఇక్కడ నిన్న కూడా చీమ కుట్టనట్టు ఎరగనట్టు చాలా అమాయకురాలుగా చదవని వాళ్ళు వింటే జీవిత రాజశేఖర్ వాళ్ళ ఎగ్జాంపులరీ కాదండి. దీన్ని బట్టే తెలుస్తుంది దే ఆర్ నాట్ ఎనీ రోల్ మోడల్స్ హియర్ టు కమ్ అండ్ డిక్టేట్. ఇంకో విషయం అండి, ఇప్పుడు నాకు క్లారిటీ అవసరం అండి. ఏ విధంగా అంటే ఆవిడని అడుగుతున్నాను, జీవిత రాజశేఖర్ గారు మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. నిన్నొచ్చి ఫస్ట్ టైమో నేను ఎవరో తెలియదు అన్నారు, తర్వాత ఎందుకు వస్తున్నారు హేమా గారు అన్నారు, తర్వాత ఇప్పుడు హేమా అండ్ కోటేశ్వరరాజు ప్రొడ్యూసర్స్ నాకు సంబంధం లేదు, ఏదో సింపతి క్రియేట్ చేయడానికి నాలుగుకి బోన్ లేదండి. ఎలా అంటే అలా, ఏ సందర్భంలో అంటుందో తెలియదండి. చాలా ప్రమాదకరమైనటువంటి ఒక లేడీని నేను చూస్తూ ఉన్నాను, చాలా అన్ఆన్సరబుల్గా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 questions అండి మీకు. నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావా లేదా, నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావా లేదా, అండర్టేకింగ్ ఇచ్చావా లేదా, నాతో ఫ్రెండ్లీగా మాట్లాడావా లేదా, నాకు సారీ చెప్పావా లేదా, నిన్ను హర్ట్ చేసినందుకు సారీ హేమా గారు అంటుంటే కూడా నేను మీ వయసులో చిన్నదాన్ని అండి, హేమా అని పిలవండి అని అన్నానా లేదా, తర్వాత డాక్యుమెంట్లు నా దగ్గర సెక్యూరిటీగా పెట్టావా లేదా. వీటన్నిటికీ సమాధానం రాజశేఖర్ అండ్ జీవిత మీడియా సోదరులకు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా చాలా అంబిగ్యూటీ క్రియేట్ చేసేసి వెళ్ళావు, చాలా పరువు గల కుటుంబం మాది, ఈయన మోసగాడు అని చెప్పడానికి ఎవరెవరినో ప్రవేశపెట్టావు. యూ బ్రైబ్డ్ యువర్ మేనేజర్స్, ఐఎమ్ వార్నింగ్ యూ, కాషనింగ్ యూ, యూ క్రాస్డ్ యువర్ లిమిట్స్. అండ్ ఇంకొక విషయం, ఇంట్లో మీ అత్తగారు అమ్మగారు చనిపోయినప్పుడు ఆ ఇది తీసుకొని ఎన్ఓసి నేను ఇచ్చానా లేదా, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నావా లేదా, తర్వాత నువ్వు ఆత్మవిమర్శన చేసుకుంటావా లేదమ్మా. నేను మటుకు ఆత్మవిమర్శన చేసుకునేదాన్ని, స్వాట్ అనాలిసిస్ బిజినెస్లో చేసుకునేదాన్ని, ఒక ఎథిక్స్ తెలిసిన దాన్ని, నలుగురితో మంచిగా ఉండేటటువంటి దాన్ని. నాకు అర్హత ఉందమ్మా మీడియాకు ఎందుకు వచ్చావు అని నువ్వు అడిగి డిక్టేట్ చేయాల్సినంతటి దానివి కాదమ్మా. ప్లస్ నీ నంగనాచులు ఇక్కడ కాదమ్మా, ఏమి చేయని దానిలాగా చదువుకోని వాళ్ళు ఎవరైనా చూస్తే జీవిత రాజశేఖర్ అసలు నీకేం కావాలి, మంచిగా ఉంటే మంచిగా అందరికీ ఎక్స్పోజ్ అవుతావు, కానీ మంచిగా అనిపించుకోవడానికి కుట్రలన్నీ చేస్తున్నావు, అది ఎలా సాధ్యమమ్మా. ఒకే సభలో అన్ని ఆపోజిట్స్ మాట్లాడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టోల్డ్ డిఫేమేషన్కి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, తర్వాత మోసం చేసే వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు. ప్లీజ్ గమనించండి సోదరులారా, రెస్పాన్సిబుల్గా ఉండండి. నువ్వెవరమ్మా ఇక్కడ చెప్పడానికి, అందరం రెస్పాన్సిబుల్గానే ఉన్నామమ్మా. ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు డబ్బు తీసుకునే అన్ఆన్సరబుల్గా ఉన్నావు. తర్వాత ఇంకో విషయం, సఫరింగు పెద్ద పెద్ద వార్తలు వాడుతున్నావమ్మా, నువ్వు సఫర్ చేయిస్తున్నావు అది తెలుసుకో. తర్వాత ప్రెషియస్ టైం గురించి నువ్వు మాట్లాడుతున్నావమ్మా, నేను టైం వేస్ట్ చేస్తున్నానని అనుకోవట్లేదు, మాటలు కూడా రావట్లేదు నాకు. అంతగా నన్ను బాధ పెట్టావు, ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని లాగావు. నిన్న ఎందుకమ్మా వచ్చావు మళ్ళీ, మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు, అవాస్తవాలు ఎందుకు చెప్తున్నావు, నోరు ఎట్టంటే అదుపులో పెట్టుకో. ఐఎమ్ వార్నింగ్ అండ్ డీటెయిల్స్, నిన్న చెప్పిన దానికి మా వారు డీటెయిల్డ్గా చెప్తారండి. ప్లీజ్ అందరూ విని మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరు సపోర్ట్ కావాలండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కంటిన్యూ టు సపోర్ట్ అస్, ఐ రిలై ఆన్ గాడ్ అండి. మేము నిజాయితీ పరులం కాబట్టి ఖచ్చితంగా 100% అందరూ అండి, భారతదేశంలో భారత మాత, తర్వాత న్యాయ దేవత, భూమిని భూదేవి అంటారండి, సహనాన్ని వహిస్తూ బాధలు పడుతూ నేను కోర్టుకు వెళ్ళడం జరుగుతోందండి. చాలా బాధలు, కోవిడ్ ఇంపాక్ట్ వల్ల చాలా కోర్టులు క్లోజ్ అయ్యాయి, బ్యాంకులు క్లోజ్ అయ్యాయి, చాలా ఇబ్బందులు పడి ఈ స్టేజ్కి వచ్చామండి. అరెస్ట్ వారెంట్ వచ్చాకే మేము మీడియా ముందుకు రావడం జరిగిందండి ఆ సాక్ష్యాధారాలతో. ఆవిడ దగ్గర ఏమైనా సాక్ష్యాలు, ఆవిడ మాట్లాడిన దానికి ఏమన్నా మీరు సేకరించగలిగితే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండి. మేము వీఆర్ రెడీ అండి. వై రాజశేఖర్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ అండి, ఇంత జరుగుతున్నా, ప్లీజ్ ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు మై హస్బెండ్. నమస్కారం అండి మీడియా సోదరులకు, మీ మూలముగా మరి ఒకసారి నిన్న ఏ దేనికి ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడికి వచ్చి, మీటింగ్ పెట్టడానికి కాదండి, ఆమె ఒక సంజాయిషి చెప్పడానికి వచ్చి, ఆ సంజాయిషి ఎలా చెప్పాలనో ఏదో అటు ఇటు మాట్లాడుతూ అన్నిటిని కవరప్ చేసి పోవడానికి ఉన్న ప్రయత్నంలో మాట్లాడినట్టే తెలుస్తుంది. ఆమె ముఖ్యంగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి, ఆమె ఫస్ట్లో
ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హేమ ఎవరు, హేమ ఎందుకు వచ్చారు అని మాట్లాడింది. రెండోది వాళ్ళు ప్రొడ్యూసర్లు, వాళ్ళు సినిమా తీసుకున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు అని చెప్పింది. మీరు వాళ్ళ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి మీవే చూసుకోండి. మళ్ళీ అదే సేమ్ ప్రెస్ మీట్లో నిన్న ఫస్ట్ క్వశ్చన్ ఏమనింది, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి అని చెప్పింది. సగం లేకి వచ్చే తలికేనే ఏం చెప్తుంది, మేము సగం మా సగం ప్రొడ్యూసర్స్ని మేము ఆస్తులు అమ్మి పెట్టినేమో అని చెప్తుంది. దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, మేము వచ్చినటువంటి దానికి కామన్ మ్యాన్ వచ్చి మీడియాతో మాట్లాడడానికి అన్ని ప్రూఫ్లు తీసుకొని ఈవెన్ ప్రెస్ క్లబ్ తిరుపతిలో కూడా అన్నీ మీ ముందర సమర్పించి మేము మాట్లాడుతున్నాం. ఆమె నాలుగు ఎట్లా వస్తే అటు మాట్లాడడానికి, అంటే ఆమెను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు, ఆమెను క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరా? అడగండి, రమ్మని చెప్పండి. ఏ మీడియా దానికైనా సరే మాట్లాడిన దానికి ప్రూఫ్ తీసుకోండి. అంటే మీడియానే క్వశ్చన్ చేస్తుంది, అంటే ఏదంటే అది రాస్తూ ఉన్నారని. ఎందుకంటే వాళ్ళకొక మీడియా, మాకు ఒక మీడియా అండి. మెయిన్ ఆమె నిన్న మాట్లాడినటువంటి దానికి మెయిన్గా చెప్పడానికి, వాళ్ళు సెలబ్రిటీ అన్నటువంటిది ఒకటి పెట్టుకొని మాకు ఒక లైఫ్ ఉండాలి అంటే సెలబ్రిటీకి ఒక లైఫ్, మాకు లైఫ్ లేదా? అందరికీ ఉంటుంది. ప్లస్ తప్పు చేస్తే సెలబ్రిటీ అయినా తప్పే, కామన్ మ్యాన్ చేసినా తప్పే. దానికి వాస్తవాలను తీసుకొని సంబంధించినటువంటి వాటికి మేమేం రేజ్ చేసామో మాట్లాడండి. ఒకటి, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి హేమ, కోటేశ్వర రాజు అని చెప్పని చెప్తూ ఉన్నావు. నువ్వు మాట్లాడిన దానికి దేనికి పొంతం లేదు. మేము ప్రొడ్యూసర్సా లేకపోతే జీవిత కోటేశ్వర రాజు కలిసి ఎంతవరకు చేసినారు? ఆ తర్వాత కోటేశ్వర రాజు నీకు సినిమా ఏ సందర్భంలో నీకు అప్పచెప్పిపోయినాడు? ఆ తర్వాత నీకు ఫైనాన్స్ ఏ విధంగా చేసినారు అనేటటువంటివి డాక్యుమెంట్స్ చెప్తాయి, నోటి మాటలు కాదు. యాక్చువల్గా డాక్యుమెంట్లు అన్నీ చెప్తాయి. డాక్యుమెంట్లు ఉండేటటువంటివి చెప్పడానికి నోటి మాట ఎట్టయినా పలుకుతుందనే ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నుంచి కాదు, ఆ కాలంలో గుప్తుల కాలం నుంచి డాక్యుమెంట్ ఏం రాసుకుంటామో డాక్యుమెంటే చెప్తుంది. మీడియా మిత్రులారా, ఒకసారి నాలుగు గోడల మధ్య బిజినెస్కు రాసుకున్నటువంటి అగ్రిమెంటే ఫైనల్. నీకు నోటుకు వచ్చినట్లు ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఇంట్లో ఒకటి, బయట ఒకటి, రాజశేఖర్ ఒకటి, నువ్వు ఒకటి, లేకపోతే మీ మామ ఒకటి, ఇంకొకటి ఒకటి, అవి జరగవు, ఎక్కడా జరగవు, లోకంలో జరుగుతాయా? జరగవు. ఏం రాసుకుంటామో ఇదే ఫైనల్. దీన్ని తీసుకొని రా, నీ దగ్గర కానీ ఒక డాక్యుమెంట్ ఉంది. ఆల్ డాక్యుమెంట్స్ సైన్డ్ ఇన్ డూప్లికేట్, దట్ మీన్స్ యూ మస్ట్ హ్యావ్ వన్ అగ్రిమెంట్, ఐ హ్యావ్ వన్ అగ్రిమెంట్, రైట్? దీన్ని కోర్టులో ఉన్నాయి, కోర్టులో చూసుకుంటామని. అంటే కోర్టులో ఉండేటటువంటిది మాకు తెలీదా? కోర్టులో ఏమైతే ఉన్నాయో అవి ఫైనాన్స్ విషయాలు ఉన్నాయి. ఇంకొకరికి కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు ఇంత సమయం అయిన తర్వాత ఎందుకు వచ్చినామని. ఇంత సమయం కాదు, గరుడువేగా అయిపోయిన వెంటనే ఆమె డబ్బులు కట్టలేకపోతే ఆ డబ్బులకు వాళ్ళ మామను తీసుకొని వచ్చి కాళ్ళు పట్టుకొని 2 ఇయర్స్ టైం కావాలని అగ్రిమెంట్ తీసుకున్నారు. మీడియా మిత్రులారా, ఎవరైనా డబ్బులు కట్టాలంటే వచ్చితే డబ్బులు వసూలు చేసుకోవడానికే చూస్తాము, కొట్లాడతాము వాళ్ళతో. మేము కూడా అంతే, డబ్బులు 2 సంవత్సరాలు టైం అడిగితే సొత్తులు మా దగ్గర ఉన్నాయి కదా అని టైం ఇచ్చినాము. అది ఫైనాన్స్, హేమ విషయంలో ఫైనాన్స్ అది. గరుడువేగా ఆ డాక్యుమెంట్ను కూడా ఏదో వేరే వాళ్లకు ఒక విధంగా రాసి పెట్టుకొని ఉండవు. అది నీ ఆటలేం సాగవు. కోర్టులో, పోలీస్ స్టేషన్ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది. ఆ విషయం లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పినాము. ఇంకొకటి ఎలాబరేట్గా ఏం చెప్తూ ఉన్నాము, నీవు ఏమైతే నిన్న చెప్పినావో ప్రొడ్యూసర్లు వాళ్ళు అని చెప్పని ఒక మాట చెప్పినావు. ప్రొడ్యూసర్లు మేమా లేకపోతే నువ్వు సినిమా చేసినావా, మేము ఫైనాన్స్ ఇచ్చినావా, ఏ విధంగా చేసినావు అనేటటువంటిది నీ దగ్గర డాక్యుమెంట్ ఉండేటటువంటిది మీడియా హౌస్ తీసుకొని రా. ఇంకొకటి ఫిల్మ్ ఛాంబర్ అన్నావు, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్కే రా. ఫిల్మ్ ఛాంబర్లో కొంతమంది ఆమె చెప్పినటువంటిదో లేకపోతే ఇంకొకటినటువంటిదో వాళ్ళకి మీడియా కవర్ చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి చెప్తాడు, మేమంటే మీడియా కవరేజ్కి వచ్చి 100 కోట్లు మైలేజ్ కోసం వచ్చినామంట. అరే డబ్బులు పోగొట్టుకొని మేము సకల కష్టాలు పడి సంక నాకిపోయి వచ్చి మేము మీడియా ప్రజలను మాకు న్యాయం చేయమని మేము అడుగుతూ ఉంటే ఆడ కూర్చొని నీకు కాలినప్పుడు నీకు తెలుస్తుంది నేను ఎవరు మాట్లాడుతున్నాడో, ఎవరు మాట్లాడినాడో వాడికి తెలుసు. అతనేం మాట్లాడుతున్నాడు, మేము మీడియా కవరేజ్కి వచ్చినామంట. మీడియా కవరేజ్కి వచ్చినామా, మా బాధ చెప్పుకోవడానికి వచ్చినామా? నువ్వు మాట్లాడితే పోయి వ్యూస్ కోసమో లేకపోతే ఇంకొక ఛానల్ కోసమో నీ దగ్గర మైక్ వస్తే ఏదంటే అది మాట్లాడేది నువ్వా మేమా? మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ప్రొడ్యూసర్సు, ప్రతి రూపాయి మేము సంపాదించినటువంటి డబ్బు పెడితేనే సినిమాలు పెట్టినాము. ఎవరిది మేము తీసుకోలే, మా డబ్బులు పోగొట్టుకున్నాము సినిమాలు తీసి, సినిమాలో కూడా ఇచ్చినాము, అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అంత మాత్రాన ఫిల్మ్ ఛాంబర్లో కూర్చొని ఫిల్మ్ ఛాంబర్కు ఒక నమ్మకము గౌరవము అంతా ఏర్పడాలి అంటే మీడియా మిత్రుల ద్వారా ఒక మంచి సందేశాన్ని పంపించండి. నాట్ లైక్ ఎస్టర్డే మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పక్కన ఎవరో కొట్లాడుకుంటున్నారు. ఆ మెసేజ్ పబ్లిక్ పోతే ఏమనుకుంటారు? గౌరవాన్ని పెంచేటట్లు మాట్లాడండి.
ఇంకొకటి ఇంకొకటి 15 మినిట్స్ లో క్యాన్సిల్ చేశారు. ఇంకొకటి మీరు ఏమి చూసినా ఇది మాట్లాడద్దు అది మాట్లాడద్దు అనడానికి వీల్లేదండి. ఇది ప్రజాస్వామ్యము. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు. కోర్టులో నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది అదే చెప్పినాము. నువ్వు 420 కాళ్ళు 420 కాళ్ళు వేషాలు చెప్పినారు అదే చెప్పినాము. ఎందుకు చెప్పినాము వేరే వాళ్ళు మోసపోతారేమో అని చెప్పినాము. రైట్. ఇంకొకటి ఏంది, ఏమీ వీళ్ళు మీడియాకు రారు. కోటేశ్వరరాజు హేమకు అంత సీన్ లేదు. నేను మాత్రం జనాలను ఈ విధంగా చేసుకుంటానే పోతూ ఉంటాను. నేను ఏదో మేనేజ్ చేసి 4-5 సంవత్సరాలు కోర్టు కేసులు లాక్కోబోతాను అనే ఉద్దేశంతో నీవు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. మాకు కోర్టుల పైన పోలీస్ స్టేషన్ల పైన పూర్తి నమ్మకం ఉంది. నీకు ఏం శిక్ష పడాలనో అక్కడే శిక్ష పడుతుంది, అక్కడే జరుగుతుంది. రైట్. ఇంకొకటి, ప్రొడ్యూసర్లందరికీ అవమానం జరిగేటట్టు మాట్లాడుతుంది. ఏమని, ఎవరు డబ్బు పెట్టుకొని సినిమా తీరంట, ప్రతి ఒక్కరూ బ్లాంక్ చెక్ చేసి మోసం చేస్తారంట. ఎవరు చెప్పారండి మీకు? ప్రొడ్యూసర్స్ మేము ఉండాలి, మేము సినిమాలు తీస్తున్నాం, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మాటను బట్టే డబ్బులు వస్తాయి లోకంలో. అటువంటిది ఏదో బ్లాంక్ చెక్లు ఇస్తామండి, ఆర్టిస్ట్కి బ్లాంక్ చెక్లు ఇస్తామండి, మీడియా వాళ్ళకి బ్లాంక్ చెక్లు ఇస్తామండి, అదేదో పోస్ట్ ప్రొడక్షన్లో బ్లాంక్ చెక్లు ఇస్తామండి అంటే హూ ఆర్ యూ టు డిఫైన్ ఆల్ దిస్ ప్రాసెస్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. రైట్. ఎందుకు, వాళ్ళ సమాచారాన్ని బట్టి లోకంలో ఏది ఉంటుందో దాన్ని బట్టే డబ్బు ఇస్తారు, జరుగుతుంది. మాటను బట్టి నమ్మకం బట్టే జరుగుతుంది. నీకు చెక్ ఇస్తానంటే నువ్వు వచ్చి మా ఇంట్లో పనిచేస్తావా? ఎవరు పనిచేయరు, నమ్మకాన్ని బట్టే పనిచేస్తారు. ఎందుకు, ఆయన ఇస్తాడులే ఈ రోజు కాకుంటే రేపైనా అని చెప్పాను. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు అటువంటిది ఆమా నిన్న వచ్చి ఏదో ప్రొడ్యూసర్లు అందరూ చేసేసినట్లు చెప్తూ ఉన్నావు, తప్పు. అది ఒకటి. రెండోది, మొత్తం గరుడ వేగా సినిమాలో వచ్చిన డబ్బంతా కోటేశ్వరరాజు హేమానే తీసుకున్నారంటావు. నీకు అంత ధైర్యము దమ్ము అన్నీ ఏమైనా ఉంటే ఎక్కడికైనా రా, మీడియాకి రా, ఏ మీడియాకి ముందు హౌస్కి అయినా రా, ఫిల్మ్ ఛాంబర్కి రా, రికార్డ్స్ తీసుకొని రా. డబ్బులు దొంగతనంగా నువ్వెంత తీసుకున్నావు, ఏం తీసుకున్నావు? అఫ్కోర్స్ మేము జాగ్రత్తగా ఉండి అప్పులు కట్టడానికి ఎంత వసూలు చేసుకోవాలని అంత వసూలు చేసినావు. ఆ ముసుగులో కూడా డబ్బులు ఎంత తీసుకున్నావో తీసుకొని రా, రికార్డ్ తీసుకొని రా. డోంట్ టాక్ జస్ట్ లైక్ ఏదో సింపతి కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో మాట్లాడు. నీ ఆస్తులు నువ్వు దేనికి అమ్ముకున్నావో, నువ్వు కలికి తీసుకున్నావో లేకపోతే ఇంకొక ఇల్లు కొనుక్కున్నావో లేకపోతే ఇల్లు అమ్ముకొని ఇంకొకటి చేసుకున్నావో, అవి ఎవరికేం సంబంధం? నీకు 1,25,000 బిజినెస్ ఉంటాయి, వేరే మాకు డబ్బులు కట్టాల్సినటువంటి దాని గురించే మేము మాట్లాడుతున్నాం. అది ఒకటి. మూడవది ఉండేటటువంటిది, ఫిల్మ్ ఛాంబర్లో ఉండేటటువంటిది ఆల్రెడీ కవర్ చేశాను. దయచేసి ఫిల్మ్ ఛాంబర్లో ఉండే పెద్దలందరికీ మా యొక్క నమస్కారాలు. మేము మోసపించబడి మాకు అన్యాయం జరిగి మేము మీడియాకు వచ్చి మా ఆవేదన మీడియా మిత్రుల ద్వారా చెప్పుకొని తెలియజేసుకుంటామని చెప్తూ ఉంటే మేమేదో మీడియా కోసం పోయి మాకేదో పాపులారిటీ కోసం పోయేటటువంటిది ఎంత సిగ్గుచేట ఆ విధంగా మాట్లాడము, మాట్లాడద్దండి. దయచేసి మాట్లాడండి. ఇంకోటి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి, మేము ప్రొడ్యూసర్స్, ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హైదరాబాద్ అండ్ ఐఎమ్ ఆల్సో గిల్డ్ కౌన్సిల్ మెంబర్ ఇన్ చెన్నై అండ్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఫిలిమ్స్. ప్రొడ్యూసర్ డబ్బు పెట్టుకొని సినిమా చేసినాము. రైట్. ఛాంబర్లో కూడా దయచేసి మాట్లాడే ముందర, జీవిత మాట్లాడుతుంది పలాని విషయాలంటే వాస్తవాలు తీసుకోండి. ఎందుకు తీసుకోలేరు? కామన్ మ్యాన్. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇక్కడ అన్ని విధాలు అన్ని తీసుకొని వచ్చినాం, భయం లేదా? ఇంకొక విషయం అండి, మీడియా వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటి పని మనుషుల్లాగా రోజుకి ఒక ఇది దగ్గినా కక్కినా ఇంటికి పిలిపించుకొని నువ్వు చేసేది క్యాష్ చేస్తున్నావో ఏం చేస్తున్నావో. తర్వాత ఇంకో విషయము, మీడియా వాళ్ళంట 30 సంవత్సరాలుగా తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, నాకు ముందు చెప్పి చెయ్యాలంటే నువ్వెవరో అమ్మా? అంటే తప్పు చేసిన అంటే నీకు చెప్పి, అంటే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి, ఎగ్జామ్ పేపర్ నాకు చెప్పితే నేను ఎగ్జామ్ రాస్తాను అన్నట్టుగా ఉంది. ఇది లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ అండి, మీట్ ఇట్, లైఫ్ ఇస్ ఆల్సో ఎన్ ఎగ్జామ్. ఇంకొకటి ఏంది, కామన్ మ్యాన్ కి ఏమైతే ఉంటాదో సెలబ్రిటీకి కూడా అదే రూల్స్ వర్తిస్తాయి. అంటే నీకు ముందు చెప్పాలనేటటువంటిది ఏముంది, రూల్ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంది, కోర్టులో ఉండాలి అనుకుంటే కోర్టులో నీకు ఉంటుంది మాకు ఉంటుంది. అంటే నలగని ఇంకొకటి మోసం చేసే సినిమా ఈ విధంగా తీసుకొని పోతావా? దానికే మా దగ్గర ఉండాయి. రాజశేఖర్ గారు, ఐ యామ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యు, యూత్ ని కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. మేము మంచి వాళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నారు. మాకు జరిగిన నమ్మక ద్రోహం నువ్వు చేసిన దానికి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, నిస్సందేహంగా చెప్పగలను. సో యు ఆల్ మస్ట్ రిలై ఆన్ గాడ్ అండి. డోంట్ టాక్. జీవిత రాజశేఖర్ గారు మరొకసారి చెప్తూ ఉన్నా, మీడియా మిత్రులకు మరొకసారి చెప్తూ ఉన్నా, మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎనీ టైం ఎక్కడికైనా ఎక్కడైనా రెడీ విత్ ప్రూఫ్. మేము మాట్లాడిన దానికి
ఆమె వచ్చి మాట్లాడేదానికి నోటి మాటలకే బోన్ ఉండదని అటంటే అటు మాట్లాడుతున్నావు. నేను ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్లో మీ దగ్గర పెడతాం, మూడు ప్రెస్ మీట్లు, వాటికి సమాధానాలు ఆమె ఇంటి ఆమె ఇంటి దగ్గర పోయి ధర్నా చేయండి, కూర్చోండి. ఆమె మీడియానే క్వశ్చన్ చేస్తుంది, ఏంటి ఆ మీడియా ఎందుకు రాస్తారు అది ఇదని. అంటే ఏమి నీ ఇష్టం అంతా, నువ్వు తప్పు చేసుకుంటా పోతే రాయకుండా రాయకుండా ఉంటారా, రైట్? ఎందుకు నువ్వు మాట్లాడిన దానికి ఏం మాట్లాడినావో ఒక్కదానికి సాక్ష్యం తీసుకుని రమ్మని చెప్పండి. ఆమె ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజు హేమ అని చెప్పినారు కదా, అబద్ధం అండి, తీసుకోరా. డాక్యుమెంట్ లేకుండా డోంట్ టాక్ ఎనీథింగ్, రైట్? నువ్వు తీసుకోనరా, అన్ని చెప్తాను. మీకు ఏం కావాలన్నా మీడియా సోదరులారా, మిత్రులారా, మీకు ఏమి కావాలన్నా దానికి సమాధానం చెప్పడానికి మేము మేమందరం ఉండాం. ప్రతి ఒక్క దానికి తీసుకొస్తాం, అన్నీ ఆల్రెడీ ఇచ్చినాం. ఇంకొకటి, ఊర్లో ఒకటి దొంగతనం చేసుకొని పోతే వాడు దొంగ అంటే పట్టుబడినంత వరకు ఒప్పుకోడు, ఏ ప్రూవ్ చేయి అంటానే ఉంటాడు. ఈ డబ్బు ఎవరింట్లో ఇచ్చుకో ముందో వీడే అన్నీ చూపించాలా, ఏది ఫింగర్ ప్రింట్లు అన్నీ చూపించాలా. ఆ విధంగా లేదు, అది కాదండి. ఎన్వో దాంట్లో ఇంకొకటి మీరు అడిగిన బ్లాంక్ దానికి మేము సమాధానం చెప్తాము. మీ ఇంట్లో మీరు మీ దగ్గర డాక్యుమెంట్లు పెట్టి డబ్బులు ఎత్తుకొని పోయినప్పుడు అదే డాక్యుమెంట్లు మా దగ్గర లేదంటే ఎన్ఓసి దేవుడు వచ్చినా కానీ ఇవ్వమని, రైట్? ఒక నిమిషం, డబ్బులు డాక్యుమెంట్లు పెడితే ఇచ్చినారు, దాంట్లో సినిమా అనేది ఒక పార్ట్, రైట్? మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటారు, లోన్కు మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారు, డబ్బులు డబ్బు తీసుకున్నప్పుడు మీ కట్టే ఇల్లు కాకుండా ఇంకొక సొత్తు కూడా పెడతారు. ఆ ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాంకుకు షూరిటీ ఏంది, వేరే సొత్తు పెట్టుండారు. అదేవిధంగా మేమిచ్చిన డబ్బులకు వాళ్ళ దగ్గర సొత్తు ఉంది. సో సినిమాకి ఎన్ఓసి ఇవ్వడంలో అర్థం ఏముంది? ఆ సొత్తు మన దగ్గర ఉన్నంత వరకు సినిమాలో ఎంత రికవర్ చేసుకోవాలనో అంత రికవరీ చేసుకున్న తర్వాత మేము సొత్తు మీ దగ్గరే ఉంది కాబట్టి చేస్తామనేటటువంటి దాంట్లో ప్రతి ఫైనాన్షియర్ చేస్తాడు. సొత్తు దయచేసి అతను బ్రదర్ ఎన్ఓసి అని అడిగినాడు కదా, ప్రతి సినిమాలో ఎన్ఓసి మీ దగ్గర ఉన్నంత వరకు, ఏది ప్రాపర్టీ ఉన్నంత వరకు, దానికి కవరేజ్ ఉన్నంత వరకు ఇస్తారు. అదేవిధంగా మేము ఇచ్చినాము. దానికి తోడు వరదరాజన్ గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ఆయా కొన్ని సందర్భాల్లో మేము ప్రీవియస్ ప్రెస్ మీట్లో చెప్పినట్లు ఉన్న సందర్భాల్లో ఇచ్చి మన దగ్గర ఉందిలే అంతా ఆఫ్ అనేటటువంటి దాంట్లో ఇచ్చిన చంపేస్తామంటే ఏం చేస్తాము, ఏమి మడ్డ చేస్తారా, ఏమి వల్ల అవుతారా, సమాధానాలు కోర్టు పోక ముందరా ఏంటి ఆడదానండి. నేను డబ్బులు కట్టము, ఏం చేస్తారు, ఏం మట చేస్తారా, మీ వల్ల అవుతుందా, ఇట్లా మెసేజ్లు కూడా పెట్టిండారు, రైట్? ఏం చేసుకుంటావు చేసుకో అని. అంటే ఏంది దాని అర్థము, సరే ఓకే ఇంత ఉందా అని చెప్పని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సారీ చెప్పి ఆ తర్వాత బెదిరించిన మెసేజ్లు కూడా ఉన్నాయి. ఇస్తాం అవి అవి ఆమె చెప్పినట్టు కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాము. ఫ్యూ డేస్లో అవి కూడా ఇస్తాం బ్రదర్, అన్నీ కూడా ఇస్తాం, డోంట్ వరీ. సో ఇంకోటి ఏంది, అన్ని రకాల సందర్భాలు ఉండేటటువంటి ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ ఉండేటటువంటిది మీడియా మిత్రులందరికీ చేసేటటువంటిది చేసేసేసిన తర్వాత వాటిని కప్పపుచ్చడానికి ఒకటి చేసి దానికి నూరు అల్లి కప్పిపుచ్చిన ప్రజలు అనేటటువంటి వాళ్ళు అమాయకులు కాదు. ఆమె అనుకున్నట్లు చదువుకున్నటువంటి వాళ్ళు రాజశేఖర్ జీవిత తప్పు అనుకుంటారంటే అట్లా ఏం లేదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క మనసాక్షికి తెలుసు, చూపే చెప్పేటటువంటి వాళ్ళకి తెలుసు, ఆమె ఏం చేసిందో తెలుసు. సో అన్ని విధాలా జరుగుతాయి. ఇవి ఆమె మాట్లాడినటువంటి వాటికి క్లుప్తంగా కవర్ ఇవ్వడానికి చెప్పినామండి. మీడియా మిత్రులకు మీరు ఏమైనా స్పెసిఫిక్గా అడగదలుచుకుంటే అడిగితే దానికి సమాధానం చెప్తాము. దయచేసి అందరికీ మరి ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటూ మీ అందరి సహకారం మాకు ఉండాలని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పలేము. లేదు, శేఖర్ సినిమా అనేటటువంటిది వాళ్ళ సినిమా అండి. వాడుకున్నా కాంట్రవర్సీ చేసి సినిమా శేఖర్ సినిమా గురించి మమ్మల్ని వాడుకున్నా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము. మా బాధలు మేము చెప్పుకోవడానికి వచ్చినామండి. అది శేఖర్ సినిమాకో లేకపోతే లేదు ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంది, లాస్ట్గా ఒక పాయింట్,
ఆమె ఒకసారి నాకు ఎవరో తెలియదనింది, రెండోసారి వాళ్లే ప్రొడ్యూసర్లు వాళ్ళు డబ్బు పెట్టుకున్నారని లాస్ట్ మీటింగ్లో చెప్పింది. ఇప్పుడు ఆమె చెప్పిన నిన్న మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లోనే వీళ్ళు ప్రొడ్యూసర్లు అని చెప్పింది. మళ్ళీ సగం వచ్చేతలకే మా సగాన్ని మేము మా సొత్తులు అని పెట్టినామండి. అన్నీ అబద్ధాలండి. ఆమె ఏం పెట్టింది మేమేం పెట్టిందని డాక్యుమెంట్ చెప్తుంది, నాట్ నోటి మాటలు. నేను చెప్పింది నమ్మద్దు, ఆమె చెప్పింది నమ్మద్దు, అగ్రిమెంట్ మాట్లాడుతుంది ఎక్కడైనా సరే. వన్స్ రాసుకున్న తర్వాత దిస్ ఈజ్ రెడ్యూస్డ్ టు దీస్ ఆర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఉంటే తీసుకురామని చెప్పండి. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ సైన్డ్ ఇన్ డూప్లికేట్, వన్ అగ్రిమెంట్ షీ మస్ట్ హ్యావ్ విత్ హర్. ఆమె ఏమున్నా నటించడం అనేది రియల్లో చేయలేదు. రీల్లో అయితే చేయొచ్చు, అదే రీల్లో ఆమెకు మహానటి కూడా అవార్డు ఇవ్వచ్చు. కానీ రియల్ లైఫ్లో నీ వల్ల కాదమ్మా. ఎందుకు ప్రజలు ఉన్నారు, ప్రజలు అందరికీ